వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిరవధిక దీక్షకు దిగారు. ఈ అంశంపై మనతో మాట్లాడేందుకు సిపిఐ జాతీయ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్ రెడ్డి గారు మనతో ఉన్నారు. సార్, ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ప్రత్యేక హోదా సాధన ఉద్యమం చాలా ఉధృతమవుతుంది రోజు రోజుకు. ఈరోజు ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిరవధిక దీక్షకు కూర్చున్నారు, దీనిపైన ఏమంటారు? భారత కమ్యూనిస్టు పార్టీ కూడా ప్రత్యేక హోదా కావాలని కోరుతున్నది. సిపిఐ పార్టీ ప్రత్యేకంగా ఒక రాష్ట్ర బంద్ కూడా పిలిపించింది గతంలో. అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ ఇచ్చినటువంటి బంద్ పిలుపుకు మద్దతు ఇచ్చింది. ఇతర రాజకీయ పార్టీలన్నీ, ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి వామపక్ష పార్టీలు, కాంగ్రెస్, వైఎస్ఆర్ కాంగ్రెస్, అన్ని పార్టీలు కూడా దీనిపైన తీవ్రమైనటువంటి ఆందోళన చేస్తూ ఉన్నాయి. ఒక భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం పార్టీ రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి పార్టీలుగా దీనిపైన అవసరమైనటువంటి పద్ధతులు ఒత్తిడి చేయట్లేదు అనేటువంటి ఒక అభిప్రాయం ప్రజల్లో కలుగుతుంది. జగన్ గత నెల 26-27 తేదీప్పుడు నిరాహార దీక్ష చేస్తానని చెప్పినప్పుడు నిరవధిక నిరాహార దీక్షకు వారికి గుంటూరులో అనుమతి కూడా ఇవ్వలేదు. నిరాహార దీక్షలు అనేది ఇప్పుడు మొదటిసారి కాదు, అది ఒక రకమైనటువంటి ఆందోళన కార్యక్రమం. ఆమరణ నిరాహార దీక్ష వేరు, నిరవధిక నిరాహార దీక్ష వేరు. చచ్చిపోతామని అప్లికేషన్ పెట్టుకుంటే మేము దాన్ని అంగీకరిస్తామా అని చెప్పి చంద్రబాబు నాయుడు చెప్పడం అనేది, ఈ రకమైనటువంటి నిరాహార దీక్ష ప్రభావం పట్ల ఆయనకున్నటువంటి భయాన్ని సూచిస్తుంది. ప్రజలు కలవకూడదు, రాకూడదు అని చెప్పి చాలా దూరంగా గుంటూరు పట్టణానికి దూరంగా ఈ రకంగా అనుమతి ఇవ్వటం అనేది కూడా విచిత్రంగా ఉంది. ఈ నిరాహార దీక్షకు మా పార్టీ కూడా మద్దతు ఇస్తుంది. ఈ నిరాహార దీక్ష యొక్క ఒత్తిడి వల్లనైనా కనీసం ఢిల్లీకి అఖిలపక్ష ప్రతినిధి వర్గాన్ని తీసుకురావడానికి చంద్రబాబు అంగీకరించాలి. ఈరోజు రాష్ట్ర ప్రయోజనాలు సాధించేందుకు ప్రతిపక్ష నేత నిద్రాహారాలు మానేసి ఈరోజు నిరాహార దీక్షకు పూనుకున్నారు. ఈ సందర్భంలో అధికార పార్టీ కానీ మొత్తం ఆటంకాలు కల్పించేటువంటి ప్రయత్నం కానీ పార్టీ నాయకులంతా కూడా విమర్శలు చేస్తున్నారు. రాష్ట్ర ప్రయోజనాలు సాధించేటువంటి ఈ తరుణంలో ఈ ప్రతిపక్ష నేతపై చేస్తున్నటువంటి విమర్శలు ఏమంటున్నారు? ఈ రకమైనటువంటి విమర్శలు అనేది ఎప్పుడు ఉండేవే. వారు ప్రాజెక్టులకు సంబంధించినటువంటి విషయంలో చేస్తున్నటువంటి అవినీతికరమైనటువంటి కార్యకలాపాల పట్ల, ఎయిర్పోర్ట్లు ఇతర కార్యక్రమాల పేరుతో తీసుకుంటున్న 1000 ఎకరాల భూముల సేకరణకు వ్యతిరేకించిన, ఇవన్నీ మీరు ప్రతిపక్షాలుగా రాష్ట్రాభివృద్ధికి అడ్డం కొడుతున్నారని చెప్పి ఒక ప్రచారం చేయటం ద్వారా తమ తప్పులను కప్పిపుచ్చుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. ప్రజలు మూర్ఖులు కాదు, ఈ అంశాల మీద విషయాలు అర్థమవుతాయి. రాష్ట్ర హోదా సంజీవని కాదు, దీని ఇది కాదని చెప్పి ఒక ప్రజలను మభ్యపెట్టేటువంటి ప్రయత్నం కూడా జరుగుతుంది. అసలు రాష్ట్ర హోదా వల్ల ఏం జరగబోతుందని మీరు ప్రజలకు ఏం చెప్పారు? ఇంతకుముందు కూడా చెప్పాము, రాష్ట్ర హోదా వల్ల వచ్చేటువంటి ప్రయోజనాలు అందరికీ తెలిసేవే. కొత్త పరిశ్రమలు రావటానికి, దాని ద్వారా ఉత్పత్తి పెరిగి, సంపద పెరిగి, ఉపాధి పెరిగేటువంటి అవకాశాలు ఉంటాయి. కాబట్టి ప్రత్యేక హోదా కావాలని చెప్పి రాష్ట్ర ప్రజలు కోరుతున్నారు. దానిపైన అధికారంలో ఉన్నటువంటి పార్టీ హామీ ఇచ్చింది. ఆనాడు ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ దాన్ని సంపూర్ణంగా మద్దతు ఇచ్చింది. ఇంకా 10 ఏళ్ళు కావాలని చెప్పి కూడా కోరారు. ఇతర పార్టీలు కూడా అంగీకరిస్తున్నాయి. ఇవాళ ఎవరూ అడ్డం కొట్టలేదు. కాబట్టి దీనికి సంబంధించినటువంటి విషయంలో తమ బలహీనతను, చేతగానితనాన్ని కప్పిపుచ్చుకోవడానికి ఇది సంజీవిని కాదని చెప్తున్నారు.